జాగ్రత్తగా చివరిదాకానండి, స్కిప్ చేయకుండానండి. నేను మళ్ళీ ఆలోచించాను బాబు ప్రశాంత్ కెప్టెన్సీ కోసం. సో రాత్రే చెప్పాను, ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్పాను. నాదే ఎక్కడ తప్పు అనిపిస్తుంది, ఎందుకు అంటే చివరిదాకానండి మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ప్రశాంత్కి నిజంగా అన్యాయం జరిగింది. ఎక్కడో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఏంటి బిగ్ బాస్ హౌస్కి వచ్చి ఇక్కడ ఫస్ట్ టైం కెప్టెన్ అయ్యాడు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కుళ్ళిపోతున్నారు, ఇంక్లూడింగ్ శివాజీ. సో కుళ్ళిపోతున్నారు, ఆయన కూడా చేయొత్తాడు కదా, కుళ్ళిపోతున్నారు. ఇది ఖచ్చితంగా అన్ఫేరే. బిగ్ బాస్ టీం కావాలని చేసింది, ఆ గ్రాసరీ పంపిటి ఎన్ని కావాలని చేసింది. మనోడు కూడా ప్రతి మైక్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు కూడా ప్రతిసారి మైక్ వేసుకోలేదని చెప్పినా, వాడు నిద్రపోతున్నాడని చెప్పినా, వీళ్ళు లేజీగా ఉన్నాడని చెప్పినా వెళ్ళి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రో మీరు అలా చేయకండి బ్రో తప్పు ఇది అని చెప్తా ఉన్నా, వాళ్ళు వినట్లా. ఎందుకు వినట్లేదంటే చిన్న చూపు అనమాట, విలేజ్ నుంచి వచ్చాడు కదా చిన్న చూపు. బిగ్ బాస్ హౌస్లో మనందరం సమానం అనే అన్న థాట్ లేదు వాళ్ళందరికీ. వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్, మనోడేమో అంత ఇది లేదు. సో ప్రశాంత్, సో వాళ్ళందరూ చిన్న చూపు చూస్తూ ఉన్నారు. సో నిజంగా అన్ఫేర్. బిగ్ బాస్ ఇది ప్లాన్ చేసి కావాలని ప్రశాంత్ కెప్టెన్సీని తీసేశారు. ఎందుకంటే మనడికి ఓకే గ్రాఫ్ బాగా పెరిగిపోయింది కదా, గత 4 రోజులు కూడా ఫుల్ ఆన్ ప్రశాంత్దే ఉంది సోషల్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా కూడా. సో దాన్ని కొంచెం తగ్గిద్దాము, తగ్గిస్తే కొంచెం మళ్ళీ బాగుంటుంది, అందరికి ఈక్వల్ అవుతుంది అన్న రేంజ్లో అన్న థాట్ ప్రాసెస్లో బిగ్ బాస్ టీమ్ తీసేశారు ప్రశాంత్ కెప్టెన్సీని. ప్రశాంత్ది 1% కూడా మిస్టేక్ లేదు. సో ఇందాక నేను రివ్యూ చేసిన నాదే తప్పు, సరేనా? ఇది ఖచ్చితంగా అన్ఫేర్ ఎవిక్షనే, సారీ అన్ఫేర్ కెప్టెన్సీ తీసేయటమే. మీరు కూడా దీన్ని అన్ఫేర్ అనుకుంటే కింద మీరు కామెంట్ చేయండి. అని ఈ రేంజ్లో కనుక నేను చెప్తే మీరు మీరు అభిమానించే ప్రశాంత్ కోసం మీరు అనుకున్న మాటలు కనుక నేను చెప్తే, నేను కరెక్ట్గా చెప్పినట్టు నేను ఒక పాయింట్ చెప్తే ఆ పాయింట్లో లాజిక్ ఉందా లేదా, ఆ పాయింట్లో నిజం ఉందా లేదా అన్నది చెప్పకపోతే మాత్రం మీరు అది అనాలిసిస్ చేసుకోవడం మాత్రం అది తప్పు కాదు. నేను ఆన్లైన్ చూసి రివ్యూస్ చెప్పాలి. నాకు అంత నాగ్గా రివ్యూ అంటే బయట ఒక కంటెస్టెంట్కి, ఓ భయంకరంగా ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్కి, ఓకే ఈయన గురించి మనం తప్పులు చెప్పకూడదు, అన్నిసార్లు అక్కడ ఒకవేళ తప్పున్నా దాన్ని కరెక్ట్గానే చెప్పాలి అని చెప్పి అంత నాగ్గా చెప్తాను. తెలివితేటలు నాకు లేవు బ్రో, నిజం చెప్తున్నాను, నాకు అంత తెలివి లేదు. నేను న్యూట్రల్గా చూసి నాకు ఏది అనిపిస్తే అది చెప్తాను. సో అమర్ది తప్పున్నప్పుడు అమర్ది తప్పు అని చెప్పి రీల్ చేసినా కూడా అదే పాయింట్, అమర్ది అక్కడ తప్పు లేనప్పుడు తప్పు లేదని చేసినా అదే రీల్. ప్రశాంత్ది కాలు శివాజీ గారిది కాలు మొక్కినప్పుడు నాకు బాధగా అనిపించింది, నాకు ఆనందంగా అనిపించింది, రీల్ చేసినా అదే పాయింట్. ప్రశాంత్కి కామెడీగా వీడియో పెట్టినా కూడా నాది ఒకటే పాయింట్, నాకు ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. ప్రశాంత్ కెప్టెన్సీ ఫెయిల్యూర్లో బిగ్ బాస్ టీమ్ పాత్ ఉంది, 50% ఉంది. వాళ్ళు గ్రాసరీ రేషన్ ఎన్ని తక్కువ పంపించారు, నెక్స్ట్ ఇంకో 50% ప్రశాంత్ ఎంత చెప్తున్నా వాళ్ళు వినట్లేదు అని చెప్పి మీరు చెప్తున్నారు. నువ్వు చూసావా అని, మీరు ఎక్కడ చూసారు బ్రో? ఏదో అనాలని చెప్పి అనేయటమే కానీ మీ గుండెల మీద మీరు చేసుకొని చెప్పండి. ప్రశాంత్ ఇల్లు వాళ్ళతో గొడవ వేసుకోవటం, వాళ్ళకి చెప్పటం, వాళ్ళ మాట అనకపోవటం మీరు ఎవరైనా చూసారా? మరి బిగ్ బాస్ అంతలా అంతకుముందు పబ్లిక్ ముందు అనౌన్స్మెంట్ ఎందుకు చేస్తాడు? ఓ ప్రశాంత్ నువ్వు ఉన్నావా కెప్టెన్గా, మేము చూడలేదే అని చెప్పి. సో ప్రశాంత్కి తెలియదు, ఓకే ప్రశాంత్కి అంత ఐడియా లేదు దీనికోసం, అది అని మీరు చెప్తే కనుక దాని దగ్గర మాత్రం ఆర్గ్యుమెంట్ లేదు బ్రో. ఎందుకంటే కెప్టెన్గా కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతలు నిర్వహించాలి. ఆ బాధ్యతల గురించి ప్రశాంత్కి ఐడియా లేకపోతే కెప్టెన్సీ అనేది జస్ట్ ఒక అలంకారం మాత్రమే అయిపోతుంది. కెప్టెన్సీతో చాలా చేయొచ్చు. 4 రోజుల నుంచి ప్రశాంత్ కంటెంటే లేదు, బిగ్ బాస్ టీమ్కి తెలియదు ఆ విషయం. సో వాళ్ళకు కంటెస్టెంట్ డ్రాప్ అయితే, బయట బాగా వ్యూవర్షిప్ ఉన్న కంటెస్టెంట్ డ్రాప్ అయితే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు కదా. ఎవరైనా పడితేనే కదా లేచేది. అసలు మా ఎవరు పడద్దే అంటే ఇలా ఫ్లాట్గా ఏ లైన్ ఉన్నా సరే అది గ్రోత్ కాదు బ్రో. ఇలా ఉండి డౌన్ ఉండి అప్ ఉంటేనే అది గ్రోత్ అవుతుంది. సో వాళ్ళు ఏం చేసినా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినా కంటెస్టెంట్ మంచి కోసమే చేస్తారు. ప్రశాంత్ ఇది ఫెయిల్యూర్ లేదు అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. మళ్ళీ నేను నా రివ్యూ మీద స్టాండ్ అయ్యి ఉంటాను, ఇంకొకసారి మీకు క్లియర్గా చెప్తాను. మీ పాయింట్ ఆలోచించండి, దాని తర్వాత మీకు అర్థమైంది. 50% బిగ్ బాస్ తప్పు ఉంది, 50% ప్రశాంత్ తప్పు ఉంది. ప్రశాంత్ వెళ్ళి ప్రతిసారి ప్రతి కంటెస్టెంట్కి తప్పులు చేసిన ప్రతిసారి చెప్పటం, పనిష్మెంట్ ఇవ్వటం అలాంటివి ఏమీ చేయలేదు. 1-2 ఇన్స్టెన్సెస్లో చేశాడు, ముఖ్యంగా వంట దగ్గర చేశాడు. తప్పితే రాత్రి ఎగ్జాంపుల్ కూడా మీకు క్లియర్గా చెప్తున్నా. సో 4 సార్లు మైక్ అనౌన్స్మెంట్ వచ్చినా తను అక్కడి నుంచి కదలకుండా తన పని తెచ్చు, ఒకే కంటెస్టెంట్కి 4 సార్లు మైక్ అనౌన్స్మెంట్ వచ్చింది అమర్దీప్ కుని శోభాకి. తను కదలకుండా అక్కడే తన పని ఏదో ముచ్చట్లు చెప్పుకున్నాడు. తేజ లాంటి బయటకు వచ్చి, ఓ కెప్టెన్ ఏందా 4 సార్లు అనౌన్స్మెంట్ వచ్చినా నువ్వే రియాక్ట్ అవ్వట్లేదు అంటే అప్పుడు వెళ్ళాడు. బిగ్ బాస్ ఎందుకు బ్రో డైరెక్ట్గా చెప్తాడు? సో ఓ ప్రశాంత్ మీరున్నారా కెప్టెన్గా, అయ్యో మేము గమనించలేదే అని చెప్పి తను చెప్తే వినకపోవటం తను అనుకుంటే అది తన పొరపాటు అయితే తప్పితే ఇంకొకరు పొరపాటు కాదు. అలాగే తను చెప్పిన తర్వాత మనకు తెలియ మనం చూస్తాం కదా, ఓకే ప్రశాంత్ ఎంత కష్టపడుతున్నాడు, మైక్ అనౌన్స్మెంట్ వచ్చింది, వెళ్ళాడు, చెప్పాడు, వినలేదు, పనిష్మెంట్ ఇచ్చాడు, వినలేదు అని ఉంటే కనిపిస్తుంది కదా. అక్కడ ఎన్ని ఇన్స్టెన్సెస్ మీరు చూస్తుంటారు అలా పనిష్మెంట్ ఇచ్చాడు ప్రశాంత్ వీళ్ళు చేయలేదు అని చెప్పి. ఏదైనా అది కామెడీలో అలా కొట్టుకెళ్ళిపోతుంది. ఒకవేళ తనను తాను తక్కువగా అనుకుని అరే మనం వెళ్ళి చెప్తే వీళ్ళు వింటారో లేదో అని అంటే మాత్రం అప్పుడు ఆ పాయింట్ ప్రశాంత్కి ఒక ఏంటి ఒక సింపతి పాయింట్గా ఇచ్చి, అరే ప్రశాంత్ పాపం చెప్పలేకపోతున్నాడే అని అనుకున్నా కూడా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగైన్ అది రాంగే కదా బ్రో. మీరు హ్యుమానిటీ యాంగిల్లో చూస్తే రైటే, అరే పాపం అని అనుకోవచ్చు, కానీ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగే కదా. చెప్పలేకపోతే కెప్టెన్ అయ్యండి నువ్వు చెప్పగలగాలి కదా, కెప్టెన్ అయ్యండి నువ్వు వాళ్ళకి చెప్పాలి, నువ్వు లీడర్వి. ఇప్పుడు శివాజీ గారు చేయిస్తారంటే శివాజీ గారిని కూడా మీరు వేసుకుంటున్నారు, నాకు అర్థం కావట్లా. శివాజీ గారు కూడా అక్కడ న్యాయాన్యాలు చూస్తారు కదా.
ఇప్పుడు కెప్టెన్గా ఫెయిల్ అయ్యాడు అంటే అది పెద్ద భూమండలం అయినా బద్దలైపోయిందా బ్రో? నాలుగు రోజుల నుంచి ప్రశాంత్ కంటెంటే లేదు. బిగ్ బాస్ టీం కూడా ఆలోచిస్తుంది కదా, ఒక డౌన్ చేద్దాం, డౌన్ చేస్తే అప్ అవుతాడు, రేజ్ అవుతాడు అని చెప్పి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వాళ్ళకు ఉంటుంది. శివాజీ గారు అన్ని చెప్పిన ఆయన ఆయన చెయ్యొత్తాడని చెప్పి ఆయన కూడా శివాజీ ఇప్పుడు కుళ్ళిపోతున్నాడు, ఏంది శివాజీ ప్రశాంత్ ఎదుగుదల చూసి ఓరలేకపోతున్నాడు. ప్రశాంత్ని రేజ్ చేసింది కూడా ఆయనే కదా బ్రో, ఆయన కాంట్రిబ్యూషన్ లేదా ప్రశాంత్ రేజ్లో? ప్రశాంత్ ఒప్పుకున్నప్పుడు మీరు ఎలా ఒప్పుకోరు నాకు అర్థం కావట్లా. నువ్వు సరిగ్గా చెప్పటం లేదు, నువ్వు ఆడిచ్చుడు ఈడిచ్చుడు ఆడిచ్చూసి నాగ్గా ఆలోచించి అంత తెలివితేటలు లేవు బ్రో. నాకు ఏదనిపిస్తా చెప్తా, నేను లైవ్ మొత్తం చూస్తాను కాబట్టి, కూర్చొని చూస్తాను కాబట్టి నేను ఏది ఊరికి నేను చెప్పను. నేను చూడకపోతే నేను చూడలేదని చెప్పుకోవచ్చు. నేను చూశాను కాబట్టి అక్కడ తన కదలట్లేదు ఆ టైంలో. నేనే అనుకున్నా ఏంది అనౌన్స్మెంట్ వచ్చిన వెళ్ళట్లేదు అని చెప్పి ఆ హౌస్లో కూడా అనుకుంటున్నారు, అందరూ అనుకుంటారు. మరి అల్లి మీరు అనుకోవచ్చు వాళ్ళు ఎడ్యుకేటెడ్, మరోడు అన్ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలియదా కావాలని చేస్తున్నారని ఒక పాయింట్ మీరు రైజ్ చేయొచ్చు. ప్రతి ఇంట్లోనూ రూల్స్ బ్రేక్ చేసే వాడు ఒకడు ఉంటాడు బ్రో, బిగ్ బాస్ హౌస్లో కాదు ప్రతి ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకి చెప్పాలా? వాళ్ళకి తెలియదా అంటే వాళ్ళకి తెలుసు. కొన్ని పొరపాట్లు జరిగితే, కొన్ని నెగ్లిజెన్స్ జరిగితే కొంతమంది కావాలని చేస్తారు. ఓకే మనకి మైక్ తీసుకుపోతే ఇది కెప్టెన్సీ పోయిందని కావాలని చేసే వాళ్ళు కూడా ఉంటారు. అలా అని చెప్పి వాళ్ళని వదిలేస్తామా? వాళ్ళకి వెళ్ళి చెప్పాలి కదా వాళ్ళు ఎడ్యుకేటెడ్, వాళ్ళకి తెలిసి ఉండాలంటే. అలాంటి పాయింట్ కనుక ఆలోచిస్తే అసలు బిగ్ బాస్ అసలు కెప్టెన్ ఎందుకు బ్రో? ఇంకా ఎవరికాడికి తెలిసినప్పుడు, అందరూ ఎడ్యుకేటెడ్ అయినప్పుడు, అందరికీ తెలిసినప్పుడు, అందరూ బిగ్ బాస్ షో కోసం ఐడియా ఉన్నప్పుడు, మైక్ వేసుకోవాలని రూల్స్ తెలిసినప్పుడు, నిద్రపోకూడదని రూల్స్ తెలిసినప్పుడు ఇంకా కెప్టెన్ ఎందుకు బిగ్ బాస్ హౌస్కి? డైరెక్ట్గా హెచ్ఎం లాంటిది ఏదో పెట్టేసి మొత్తం నడిపించవచ్చు కదా. కెప్టెన్గా నీకు ఒక పవర్ ఇచ్చి, నీకు ఒక అధికారాలు ఇచ్చి, నీకు ఒక కొన్ని ఎక్స్ట్రా ఏంటి ఇమ్యూనిటీ లాంటివి ఇచ్చినప్పుడు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. రేషన్ మేనేజ్ చేయటం, హౌస్మేట్స్ని డిసిప్లిన్లో పెట్టడం, రూల్స్ బ్రేక్ అవ్వకుండా చేసుకోవటం, ఇవన్నీ చెయ్యాలి. తనం తాను తక్కువ అంచనా వేసుకొని నేను చెప్తే వీళ్ళు వినరేమో, వినటం వినరు, మనం చెప్తే మళ్ళీ మనకి ఇదైతుంది, మళ్ళీ ఏదో ఒకటి అంటారు మనల్ని అని చెప్పి బాధపడితే అది మనం ఏం చేయలేము బ్రో. అది కూడా తన తప్పు అవుతుంది. 50% బిగ్ బాస్ రేషన్ తక్కువ పంపించి ప్రశాంత్ నిరికించాలని చూశారు, ప్లాన్ చేశారు. 50% ప్రశాంత్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఫెయిల్యూర్స్ లేకుండా కూడా ఎవరు అంత ఇదిగా ఉండరు, అంత ఇదిగా తీసేడు బిగ్ బాస్ ఏం ఫెయిల్యూర్స్ చూపించకుండా. సో పాయింట్ ఆలోచించండి బ్రో, పాయింట్ ఆలోచిస్తే మీకు అర్థమైంది. అమ్మో మా ఇప్పుడు బయట ఆడియన్స్ నాకు తెలియదు ఏంటి ప్రశాంత్కు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు నాకు తెలియదా, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఏంటి అన్నది. నేను కూడా అలా చెప్పచ్చు కదా, అది సింపుల్ అలా చెప్పడం. ఇది చెప్పడమే కాంప్లికేటెడ్, మీకు అర్థం కావట్లేదు. ఇలా చెప్పడమే కాంప్లికేటెడ్. ఒక మనిషికి పాజిటివ్స్, ఒక మనిషిలో నెగిటివ్స్ అన్నీ ఎతికి చెప్పడం కాంప్లికేటెడ్. ఒక మనిషికి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ చేసి అరే ఇక్కడికి ఉంది, ఈయన వేసేద్దాం, ఈయన లేపేద్దాం, ఈయన లేపేస్తే మనకి బోల్డ్ మంది ఫాలోవర్స్ వస్తారని చెప్పడమే ఈజీ. అలా రివ్యూస్ చెప్పలేను బ్రో, నాకు అలా రాదు. మేబీ నేను ఇంకో సంవత్సరం తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మేబీ నేను కూడా అలాగే చెప్తానేమో. నేను అలాంటి రివ్యూస్ చూసిన తర్వాత రివ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. ఎప్పుడు చూసినా ఒక కంటెస్టెంట్కి తప్పులేనా లేకపోయినా ఆ తప్పులు చెప్పరు, ఓవర్ రేస్ చేస్తూ ఉంటారు. తప్పులేమైనా ఎందుకు చెప్పలేదంటేనేమో, అంత పాజిటివిటీ ఉన్న కంటెస్టెంట్కి చిన్న చిన్న తప్పులు ఎలా చూస్తాం అని అంటూ ఉంటారు. ఓపెన్గా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు బ్రో, ఓపెన్గా. మీకు అదే కావాలి అనుకుంటే మాత్రం నేను చేయలేను బ్రో. ఆ ఛానల్ అలా ఒకరికే డప్పు కొట్టేది ఉండదు. అది అమర్ అయినా, ప్రశాంత్ అయినా, శివాజీ అయినా, తేజ అయినా, ఎవరైనా సరే నా ఇన్స్టా రీల్స్ కూడా మీరు చూస్తే అర్థమైంది. ఒక రీల్ చూసేసి కామెంట్ చేయడం కాదు, ఇన్స్టాగ్రామ్ లోపలికి వెళ్ళండి. నేను ఒక రీల్ అమర్ సిద్ధార్థ్ ప్రశాంత్ విషయంలో తప్పు జరిగింది, అమర్ది మిస్టేక్ లేదు, తప్పుగా అర్థం చేసుకున్నాను పెట్టిన దానికి, నువ్వు అమర్ సపోర్టర్వి, నువ్వు అమర్ దగ్గర డబ్బులు తీసుకున్నావు. అరే అమర్వి నాలుగు రీల్స్ వ్యతిరేకంగా ఉంటాయి, లోపలికి వెళ్ళి చూసుకోండి ఒకసారి. పత్తాగాయలు కానీ ఏది కానీ సరే అమర్ని ఇచ్చేస్తా. అమర్ ఓట్స్ కోసం చెప్పాడు, మాది ఒక గ్రూప్ ఉంది, మా 6 ఓట్లు ఉన్నాయని చెప్పింది. నేను పెట్టిన వీడియోనే 100 కాపీ చేసుకున్నారు దాన్ని, మనం పెట్టిన వీడియోని. ఎవరి దగ్గర అది లేదు, మీకు క్లియర్గా వస్తే నా ప్రింట్, అది కెమెరా ప్రింట్, సేమ్ ప్రింట్ ఉంటుంది. దాంట్లో నేను లోగో పెట్టడం మర్చిపోయా, అందరూ వాడుకున్నారు. అమర్ ఫ్యాన్స్కి నాకు ఎన్ని గొడవలు అయినాయో. ఇప్పుడు నన్ను ఎలా అంటారు బ్రో, నువ్వు అమర్ దగ్గర డబ్బులు తీసుకున్నావు, అమర్ సపోర్ట్ చేస్తున్నావు అని. ప్రశాంత్ని ఫన్నీగా ట్రోల్ చేస్తున్నా, ప్రశాంత్ రేజ్ అయినప్పుడు పొగిడిన ఇవి కూడా ఉన్నాయి, రీల్స్ కూడా ఉన్నాయి. అలా ఎలా అంటారు? సింపుల్గానే వస్తారు మాట, చూడరు ఏమీ చూడరు. మాట అనేటం ఈజీ బ్రో, చూడాలి. నాకు ఇది చెప్పడం ఈజీ కదా, ప్రశాంత్కి బయట ఫాలోయింగ్ ఉంది, శివాజీకి బయట ఫాలోయింగ్ ఉంది, నాకు తెలీదా, అమరకి లేదని నాకు తెలీదా, నేను చెప్పేచ్చు కదా, ఏం చేసినా ప్రశాంత్ రేట్ అని చెప్పేచ్చు కదా. నాకు ఒక రీల్ ఫార్వర్డ్ చేశారు, అమర్ది తప్పు, అమర్ కావాలని ప్రశాంత్ లాగాడని చెప్పి పెద్ద పెద్ద రివ్యూవర్స్తో పెద్ద పెద్ద పేజెస్ ఎవరియో ఫాలో చేశారు. అందులో ఒక రీల్ కూడా ఇప్పుడు లేదు, మీరు చూడండి వెళ్ళి. నేను రీల్ పెట్టిన తర్వాత ఇందులో శివ అమర్ది తప్పు లేదని పెట్టిన తర్వాత ఒక రీల్ లేదు అలాంటిది పెద్ద పేజెస్లో, అందరూ డిలీట్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు, అదే మనం తప్పుగా పెట్టాం, వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్ మార్చాం, మీనింగ్ మారిపోయింది. వాళ్ళు రియలైజ్ అయ్యారు, అరే మనం తప్పు చేసాము, తప్పుగా పెట్టాము, ఓకే అని చెప్పి డిలీట్ చేసుకున్నారు. మీరు ఆలోచించండి, ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆలోచించకుండా మనోడు కోసం నెగిటివ్ చెప్తే ఆడు ఎవడాడు వేసేద్దాం అన్నట్టు కాదు. ప్రతి ఏ మనిషి పర్ఫెక్ట్ కాదు, ప్రతి మనిషిలోనూ కొన్ని తప్పులు ఉంటాయి, అవి హైలైట్ చేయాలి. మీరు వెళ్ళి కొట్టి చెప్పాలా కంటెస్టెంట్ అనకపోతే అంటే కొట్టవసరం లేదు. ఒకటికి 2 చెప్తే అది హౌస్లోనే కనిపిస్తుంది, ఆయన మాట అనట్లేదు పాపం చెప్తున్నాడు వెళ్ళి చెప్తున్నాడు అని హౌస్లో అనుకుంటారు. ఎవరు చెయ్యొత్తారు అలాగా.
వీళ్ళు మిస్టేక్స్ చేసి కూడా చెయ్యెత్తేస్తున్నారు అంటే ఆడియన్స్ చూస్తున్నాం కదా మనం, నాలుగు సార్లు అమర్దీప్కి మైక్ అనౌన్స్మెంట్ వచ్చింది, సో నువ్వు చెయ్యెత్తేసావు ఇప్పుడు ఎలా ఎలా ఎత్తేస్తావు, దాన్ని క్వశ్చన్ చేస్తాం కదా, అది వచ్చినప్పుడు క్వశ్చన్ చేస్తాం, ప్రోమో చూసి అలాంటి క్వశ్చన్ చేయలేం కదా. వాళ్ళ మిస్టేక్స్ ఉన్నాయి, అసలు హౌస్లో మిస్టేక్స్ చేసేవాళ్ళు అందరూ ఉంటారు, అందుకని కెప్టెన్ అనేవాడు ఉన్నాడు, వెళ్ళి చెప్పాలి. చెప్పిన తర్వాత ఒకటికి రెండుసారి, నువ్వు రెండోసారి మూడోసారి మిస్టేక్ వస్తే పెద్ద పెద్ద పనిష్మెంట్లు ఇవ్వాలి. మేబీ ఫ్రైడే రోజు వరకు ఉంటే బిగ్ బాస్ కెప్టెన్గా ఏమైనా ఒక ఛాన్స్ ఇచ్చేవాడేమో, ఏంటి జైలుకి పంపించడానికి, ఎవరైతే ఎక్కువ మిస్టేక్స్ చేశారో మీరు జైలుకి పంపించండి అని తన మాట అనట్లేదంటే బిగ్ బాస్ చూస్తూ ఉండడా. ఆలోచించండి బ్రో, నేను చెప్పేది ఏంటంటే సింపుల్గా మీరు ఆలోచించండి, మీకు ఆలోచిస్తే అర్థమైద్ది. ఎవరు అందరు పర్ఫెక్ట్గా వెళ్ళిపోదు బ్రో, ఎవరిది మిస్టేక్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఆ డౌన్ కూడా హైలైట్ చేయాలి. బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా అని చెప్పి వాళ్ళ మిస్టేక్స్ని హైలైట్ చేయకుండా నేను ఎవరిని ఉంచలేను. డే వన్ నేను అమర్కి ఎగనెస్ట్గా స్టెప్ తీసుకున్నా, డే 37-38 డేస్ తర్వాత ప్రశాంత్కి అంత రేంజ్లో ఉన్నా ఎగనెస్ట్గా పాయింట్ చెప్తున్నా, నా న్యూట్రల్ వ్యూనే అది. అంతే తప్పితే నాకు తెలియదు ఏంటి వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని, సబ్స్క్రైబర్స్ కోసం వ్యూవర్స్ కోసం చేసేయచ్చు కదా, నాకంత న్యాక్ ఆలోచన లేవు బ్రో, న్యూట్రల్గా పెడదామని న్యూట్రల్గా చెప్తున్నా. సరేనా, మీరు కామెంట్ చేయండి, బూతులు తిడతా మాత్రం చేయొద్దు. మీకు మీకు నా అర్థంగా నచ్చలేదు నచ్చలేదు ఇట్స్ ఓకే, ఎందుకంటే నాది రైట్ అని లేదు కదా, మీది రైట్ అయ్యి ఉండొచ్చు, నచ్చలేదని చెప్తే నచ్చలేదన్నది ఓకే, అన్నీ ఓకే, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా ఓకే. బట్ బూతులు తిడతా, నాకు పర్సనల్గా వాయిస్ మెసేజ్లు పంపించి అలాంటివి చేయకండి, ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో రైట్ ఉందన్న విషయం మీకు తెలుసు, అందుకని మీరు అంత ఇదవుతున్నారు. రైట్ లేకపోతే మీరు అంత ఇదేవారు కదా, కానీ ఆ పాయింట్ మీరు బయటకు రాకూడదు అనుకుంటున్నారు, అది తప్పది. అందరు పర్ఫెక్ట్ ఉండరు, సింపుల్. నాకు ఇంత దాంట్లో కూడా శివాజీని తిడతా కూడా చేస్తాను, నాకు అది అర్థం కాలే అసలు. ఇప్పుడు శివాజీ ఏం చేశారా బాబు అనిపించింది, చేయత్ర తప్పేంటి, మిస్టేక్స్ బిగ్ బాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళకి మేబీ వీడియోస్ చూపించొచ్చు ఏదైనా ఉండొచ్చు, ఆగాలి కదా అక్కడ దాకా, ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అన్నది. అది నేను చెప్పాలనుకున్నా చెప్పా బ్రో, నాకు ఇలాగే న్యూట్రల్గా రివ్యూస్ చెప్పడం వచ్చి తప్పితే బయట కంటెస్టెంట్కి బాగుంది కదా అని చెప్పి డబ్బు కొట్టడం రాదు, అలాగే నేను పర్ఫెక్ట్ అని చెప్పను, నా దాంట్లో కూడా అనాలిసిస్లో కూడా మిస్టేక్స్ ఉండొచ్చు, దాన్ని మీరు ఐడెంటిఫై చేసి పాయింట్ అవుట్ చేసి, బట్ దానికి పద్ధతి ఉంది, ఆ పద్ధతిలో చెప్పండి. బూతులు తిట్టడం ఇస్ ద ఈజియెస్ట్ థింగ్ బ్రో, మాది విజయవాడ, చాలా మాసులు పెరిగా, నేను తిట్టడం స్టార్ట్ చేస్తే చోలంచి రక్తం వస్తుంది, కానీ అలా చేయాలనుకోవట్లేదు, నాకున్న ఏజ్ కానీ మెచ్యూరిటీ కానీ ఆపేస్తుంది. బట్ నేను ఆ రేంజ్కి వెళ్ళిపోయానంటే తర్వాత మీరు స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నాను నా పరువు ఇదండి, నాకేమో లేదు, నేను వాయిస్ నోట్లు పెట్టగలను, నేను తిరిగి మీ అంత లెవెల్కి నేను దిగ్గలను, అన్నీ వదిలేస్తే ఆ రేంజ్కి కూడా మనం దిగ్గలం. ఇంకా కావాలంటే హయ్యర్ రేంజ్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి సైబర్ క్రైమ్కి, అది కూడా ఉంది, ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, అది కూడా చేయగలను. బట్ ఈ చిన్న చిన్నది బ్రో, ఇది చాలా చిన్న విషయం, దానికి మీరు తిట్టేసి పర్సనల్ లెవెల్లో మెసేజ్లు చేసేసి అంత విషయం కాదు, అది అర్థం చేసుకోండి. ఈ గేమ్ దాన్ని అలా చూస్తే అలా ఎంజాయ్ చేసి అది 100 డేస్ అయిపోయిన తర్వాత అదొక మెమరీగా వదిలేయాలి, మళ్ళీ నెక్స్ట్ సీజన్ మళ్ళీ నెక్స్ట్ కంటెస్టెంట్స్, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ అందరు కలిసిపోయి ఫోటోలు దిగుతారు, మీరు నేను కొట్టుకోవడం చెప్తే ఏం యూజ్ ఉండదు. సో దాన్ని అలా ఎంజాయ్ చేసి దానిలో తప్పులు ఎంచుకొని ఏదో టైంపాస్ చేసామా, ఎంటర్టైన్ అయ్యామా, ఏదైనా నేర్చుకోగలిగితే నేర్చుకున్నామా అన్నట్టు ఉండాలి తప్పితే దాన్ని పర్సనల్గా తీసేసుకొని పర్సనల్గా వెళ్ళిపోయి అంత అవసరంలా. ఆలోచించండి, నేను ఛానల్ పెట్టింది దీనికోసం, ఎడ్యుకేట్ అంటే ఆడియన్స్ని ఎలా న్యూట్రల్గా అంటే ఎలా గేమ్ షో చూడాలి, ఎలా రివ్యూస్ అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలన్న తప్పితే దీనిలో ఏదో చేసేద్దాం అని కాదు, అది సంగతి. ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ యూస్.